లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ప్రస్తుతం ఇజ్రాయేలుకు గాజాకు యుద్ధం జరుగుతుంది. యుద్ధం నేపథ్యంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు గాజా. ఇజ్రాయేలుకి ఈ పాలస్తీనా ప్రజల ప్రాంతమైన గాజాకి తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతుంది. తరతరాలుగా గాజా చరిత్ర ఇజ్రాయేలు పట్ల విరోధమే కనిపిస్తోంది. విచిత్రం ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, దాదాపు 2000 సంవత్సరాల క్రితం గాజాలో ఏం జరిగిందో నేడు కూడా అదే జరుగుతోంది. గాజాలో ఇంత పరిస్థితికి కారణమేంటి, గాజాలో ఆనాడు ఏం జరిగింది, నేడు ఏం జరుగుతుందో చాలా క్లియర్గా నేను అందిస్తాను. అంతేకాకుండా బైబిల్లో కూడా దీని గురించినటువంటి ప్రస్తావన చాలా ఉంది. అంతేకాదు ఆమోసు ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి ప్రవచనం ఏంటో ఆమోసు గ్రంథం 1:6 తెలుస్తుంది. గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషాన్ని బట్టి నేను తప్పకుండా దాన్ని శిక్షిస్తాను అనే ప్రవచనం అక్కడ కనబడుద్ది. అదే ఆమోసు గ్రంథం 1:7 చూడండి, గాజా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని వేసేదను అని. ఈ వాక్యం చూస్తుంటే ఇది గాజా కోసమే వ్రాయబడినట్టు అనిపిస్తుంది కదా, అనిపించటం కాదు, గాజా కోసమే వ్రాయబడింది. అయితే ఈ వాక్యాన్ని ఉపయోగించుకొని నేడు జరుగుతున్న పరిస్థితులకు లింక్ పెట్టి నేనేదో చెప్పే ప్రయత్నం అసలు చేయను. ఎందుకంటే ఆమోసు ప్రవక్త ద్వారా ప్రవచించబడి నెరవేరినటువంటి వాక్యం అది. బట్ ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాం. 2800 సంవత్సరాల పూర్వం ఇజ్రాయేలు 2 భూభాగాలుగా విడిపోయింది. ఉత్తరాన ఉన్నది ఇజ్రాయేలు, దక్షిణాన ఉన్నది యూదయ. ఈ యూదయ ప్రాంతంలో సముద్రపు భాగాన చివరన ఉన్నది గాజా ప్రాంతం. ఈ గాజా ప్రాంతం కోసమే ప్రవచనం రాయబడింది. ఆనాడు గాజా ప్రాంతము, నేడున్న ఈ గాజా ప్రాంతము రెండు వేరువేరు కాదు, ఒకటే. 3-4 సార్లు చేసినటువంటి దోషములు అని లిఖించబడింది. పాపం పెరుగుతున్నంత కొలది, ఎక్కువ అవుతున్నంత కొలది. 3, 4, 2 కలిపితే 7, 7 సంపూర్ణతకు గుర్తు. కాబట్టి సంపూర్ణముగా వీరు పాపాన్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. అక్కడ విచ్చలవిడి పాపాలకు చేసిన దోషాలకు ఆమోసు ద్వారా ప్రవచించబడిన ప్రవచనమే ఈ వాక్యం. సుమారు క్రీస్తు పూర్వం 760 నుండి 550 మధ్యకాలంలో ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేలు ప్రాంతానికి అప్పటి రాజు జెరోబాము, 2వ జెరోబాము అంటాం. అలాగే దక్షిణ రాజ్యమైనటువంటి యూదయ ప్రాంతపు రాజు ఉజ్జియా. ఇలా యూదయ పక్కనే ఉండేటువంటి గాజా ప్రజలు ఎవరు? యూదయ ప్రాంతంలో కొన్ని ప్రాంతాలను ఈ ఫిలిస్తీన్లు ఆక్యుపై చేసుకున్నారు. అంతేకాకుండా పాలస్తీనాకు ఈ యొక్క యూదయ రాజ్యానికి మధ్యలో ఉండేటువంటి ప్రాంతమే ఈ గాజా ప్రాంతం. ఈ ఫిలిస్తీన్లు గాజా ప్రాంతంలో నివసించారు. గాజాలో ఉన్నవారు ఫిలిస్తీన్లే. ఈ ప్రాంతంలో నివసించిన ఈ ఫిలిస్తీన్లు అయితే కుప్రా నుంచి కానీ లేదా క్రీతి నుంచి కానీ వచ్చారు అని కొన్ని ఆధారాలు లేదా లేఖనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అయితే వీరంతా కూడా ఇజ్రాయేలీలకు పరమ శత్రువులు. ఎప్పుడూ కూడా విభేదిస్తూ ఉంటారు, దాడి చేస్తూ ఉంటారు. ఈ గాజా ప్రాంతంలో ఉండే ఫిలిస్తీన్లు ఇజ్రాయేలుల రక్త సంబంధులైన యెదోము ప్రజలను బంధించేస్తారు. 2వ దినవృత్తాంతంలో గ్రంథం 21:17 చూస్తే వీరు యోధా దేశం మీదకు వచ్చి చొరబడి దొరికిన సమస్తాన్ని కూడా తీసుకెళ్లిపోతారు. కుమారులను, భార్యలను పట్టుకుని తీసుకెళ్లిపోతారు. 2వ దినవృత్తాంతంలో 28:18 ప్రకారం ఫిలిస్తీన్లు యూదయా దేశపు గ్రామాలపై దండెత్తి ఆ గ్రామాలను ఆక్రమిస్తారు. ఇలా ప్రతిసారి నిరంతరం ఆక్రమిస్తూ వేధిస్తూ ఉంటున్నారు ఫిలిస్తీన్లు. ఇజ్రాయేలు మొదటి రాజు సౌలురాజు, అతని కుమారుడు యోనాతాను. సౌలు కూడా యుద్ధంలో ఫిలిస్తీన్లతో పోరాడారు. అతని కుమారుడైన యోనాతాను కాలంలో కూడా ఫిలిస్తీన్లతో నిరంతరం ఫిలిస్తీన్లతో పోరాడుతూ ఉండేవారు. తర్వాత రాజైనటువంటి దావీదు బాలుడిగా ఉన్నప్పుడు ఫిలిస్తీన్ దిగ్గజమైన గొల్యాతుతో తలపడి ఓడిస్తాడు. అంటే ఫిలిస్తీన్లతో యుద్ధం వీళ్ళు తరచుగా చేస్తూ ఉంటున్నారు. పసిపిల్లలను చంపేస్తున్నారు, స్త్రీలను తీసుకువెళ్తున్నారు, నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. ఆక్రమణలు, అక్రమాలు ఎక్కువైపోయాయి. పాపం విపరీతంగా పెరిగిపోయింది. పాపం వెనుక పాపం, పాపం మళ్ళీ పాపం. అందుకే ఆమోసు ప్రవక్త ద్వారా హెచ్చరించి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అందుకే ఆమోసు గ్రంథం 1:7 గాజా యొక్క ప్రాకారాల మీద నేను అగ్ని వేసేదను, నగరులను దహించి వేస్తాను అనే ప్రవచనం అక్కడ కనబడుద్ది. ఆయన వేస్తారని కాదు, అనుమతిస్తారు అని. ప్రాంతాన్ని ఇచ్చి కాపాడి ప్రొటెక్ట్ చేసి, ఇప్పటి వరకు కూడా ప్రొటెక్ట్ చేసిన ఆయన వారి మీదకి అగ్ని దహించేలా ఇప్పుడు అనుమతిస్తారు. అంటే ఇతర రాజ్యాలు అన్నీ కూడా దోచుకునే అవకాశం ఇస్తారు. ఆ ప్రవచనం నెరవేరింది. గాజా ప్రాకారాలు అంటే చిన్న చిన్న గోడలు అనుకోకండి, 39 అడుగుల ఎత్తు కలిగి యెరూషలేము ప్రాకారాల వలె ఉంటాయి. రక్షణ గోడ దాదాపు 8 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇలాంటి బలమైన గోడలు ఎంతమంది వచ్చినా రక్షణగా ఉండేవి, ప్రొటెక్ట్ చేసేవి, ఎవరు ఏమి చేయలేకపోయేవారు. అలా రక్షణకు ఆధారమైన ఆ ప్రాకారాలు, గోడలన్నీ కూడా నాశనం చేయబడ్డాయి.
మనుషుల వలన కాని దాన్ని తర్వాత యుద్ధాల ద్వారా మనుషుల వలన ఇవి దహించి వేశారు అదే ప్రవచన నెరవేర్పు ప్రవచనం నెరవేర్పు ఎప్పుడు జరిగింది ఎలా నెరవేరింది అంటే క్రీస్తు పూర్వం 790 నుంచి 740 లో యోధయా దేశపు రాజైనటువంటి ఉజ్జియా వీరుప యుద్ధం చేశాడు గాతు ప్రాకారాలు అష్టోదు ప్రాకారాలు జబ్నే గోడల్ని ఫిలిస్తీయుల మధ్య పడగొట్టాడు ఆ తర్వాత అసిరియన్ రాజైనటువంటి తిగ్లక్ ఫిలేజర్ 3 ఈయన కూడా ఈ యొక్క యుద్ధంలో సహాయం చేశాడు ఫిలిస్తీయుల మీద శత్రుత్వంతో ఈయన సహాయం చేసి ఫిలిస్తీయులను ఓడించడానికి ప్రయత్నం చేశాడు అలాగే అసిరియన్ రాజు సార్గోన్ కూడా సహాయం చేస్తాడు క్రీస్తు పూర్వం 716 నుంచి 687 లో యోధయాను పాలించినటువంటి రాజు హిజ్కియా ఫిలిస్తీయులతో ఈ హిజ్కియా యుద్ధం చేస్తాడు రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం 8వ వాక్యం ప్రకారం యుద్ధం చేసి జయించాడు గాజా ప్రాంతం వరకు కూడా జయిస్తాడు కోటలు సైన్యాలు కోల్చబడతాయి కోటలన్నీ ప్రాకారాలన్నీ కోల్చబడతాయి ఇప్పటి వరకు బలమైనటువంటి సైన్యముగా వాటమ నిరుగని సైన్యముగా అక్రమముగాను ఆక్రమణల ద్వారా గాను రెచ్చిపోయిన ఫిలిస్తీయుల యొక్క పతనం అనేది ప్రారంభమైంది ఇది ఫిలిస్తీయుల మీద దాడి యుద్ధం జరుగుతుంది ఆ తర్వాత ఈజిప్టు రాజైన ఫరో కూడా యుద్ధం చేస్తాడు ఫరో ఫెమెటికస్ అనేటువంటి ఫరో ఈ ఫలస్తీనా ప్రాంతాల మీద యుద్ధం చేస్తాడు దాడి చేస్తాడు ఆ తర్వాత బబులోను సామ్రాజ్యపు రాజైనటువంటి నెబుకద్నెజర్ కూడా దాడి చేస్తాడు క్రీస్తు పూర్వం 605-562 ప్రాంతంలో నెబుకద్నెజర్ పాలించినటువంటి సమయంలో కూడా ఈ గాజా ప్రాంతంలోను ఫలస్తీనా ప్రాంతంలో దాడి చేస్తాడు అంతేకాదు అలెగ్జాండర్ ద గ్రేట్ మాసిడోనియాకు చెందిన అలెగ్జాండర్ కూడా ఈ యొక్క ఫలస్తీనా ప్రాంతాలపై గాజా ప్రాంతం మీద కూడా దాడి చేస్తాడు మక్కబీయుల కాలంలో కూడా యూదయాకు చెందినటువంటి అస్మోనియన్స్ ఈ యొక్క ప్రాంతాలపై దాడి చేస్తారు సో ఫిలిస్తీయుల యొక్క భూ ఆక్రమణలు మారణ హోమాలు చేసిన బానిసలుగా చేసి అమ్మేసిన పిల్లలను ఆడవారిని చంపిన ఇలా ఆనాడు కూలగొట్టబడ్డారు తగ్గించబడ్డారు ఉనికులు లేకుండా పోయారు ఆనాటి చరిత్ర అది నేడు చూస్తే నేడు గాజా ప్రాంతం అనేక వందల సంవత్సరాలుగా మార్పులు సంభవిస్తూ వచ్చాయి నేడు గాజా ప్రాంతం హమాస్ సంస్థ చేత పాలించబడుతుంది గాజాలో పాపం ఎక్కువ అవుతూనే ఉంది చిన్న ప్రాంతం గాజాలో దాదాపు 23 లక్షల మంది నివసిస్తున్నారు చిన్ని ప్రాంతంలో ఎక్కువ మంది ప్రపంచంలోనే జనసాంద్రత ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇది ఒకటి గాజాలో ఒక మూల నుండి ఇంకొక మూలకి వెళ్ళాలి అంటే కేవలం గంట సేపు చాలు చిన్న భూభాగంలోనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ యూనివర్సిటీస్ అన్నీ కూడా అక్కడే పాలనా సౌలభ్యం కోసం ఈ యొక్క గాజా ప్రాంతాన్ని 5 భాగాలుగా విభజించి పాలిస్తున్నారు 1948 లో ఇజ్రాయేలీలు ఏర్పడేటప్పుడు ఇజ్రాయేలు దేశంగా ఏర్పడేటప్పుడు ఈ గాజా ప్రాంతం ఈజిప్టు నియంత్రణలో ఉండేది ఈజిప్టు చేతిలో ఉండేది 1967 అరబ్ యుద్ధం జరిగింది ఈ అరబ్ యుద్ధం తర్వాత ఇజ్రాయేలు స్వాధీనం చేసుకుంది గాజా ప్రాంతాన్ని దాదాపు 38 సంవత్సరాలు ఇజ్రాయేలు గాజా ప్రాంతాన్ని నియంత్రించినప్పటికీ కూడా ఆ తర్వాత యూదులతో గొడవలు ఎక్కువ అవుతూ వచ్చేవి ఆ ప్రజలతోనూ యూదులతోనూ కూడా ఘర్షణలు తీవ్రమవుతూ వచ్చేవి అంతర్జాతీయ ఒత్తిడి కూడా ఎక్కువైంది అందుకోసమే అంతర్జాతీయ ఒత్తిడి వలన అలాగే కొన్ని వీళ్ళ యొక్క ఒప్పందాల వలన గాజా నుండి ఇజ్రాయేలు వైదొలగడానికి అంగీకరించింది 1993లో ఇజ్రాయేలు పాలస్తీనా విమోచన సంస్థ ఏర్పడింది పిఎల్ఓ ఒప్పందం కుదిరింది దాని ఫలితంగానే 1994 నుండి పిఎల్ఓనే గాజా యొక్క పరిపాలన చేపట్టింది ఇజ్రాయేలు సైన్యం గాజాలు అప్పటి వరకు మోహరించిన 2005లో ఇజ్రాయేలు తన సైన్యాన్ని వెనక్కి తీసుకుంది సో పిఎల్ఓ సాయుధ అతివాద సంస్థ అయినటువంటి హమాస్ సంస్థ 2006 ఎన్నికల్లో నెగ్గింది అలా నెగ్గి ఈ యొక్క హమాస్ సంస్థ పాలన కొనసాగిస్తుంది 2006 నుండి మళ్ళీ ఎన్నికలు జరగలేదు ఇజ్రాయేలు గాజా నుండి వైదొలిగినా సరే భూమార్గం కానీ వాయుమార్గం కానీ సముద్ర మార్గం కానీ ఇజ్రాయేల్ చేతుల్లోనే ఉంటుంది గాజాలోకి ఎవరు రావాలన్నా బయటకు పోవాలన్నా వస్తువులు తీసుకోవాలన్నా సరే ఇజ్రాయేలు అనుమతి ఉండాలి ఇలాంటి నిర్బంధాలు లేకపోతే హమాస్ సంస్థ ఈ యొక్క ఉగ్రవాదం అనేది తీవ్రమైపోతుంది అని ఇజ్రాయేల్ యొక్క వాదన ఇంకోవైపు ఈజిప్టు ఇజ్రాయేల్ కాకుండా ఏదైనా చిన్న అవకాశం ఉంది అంటే అది ఈజిప్టు ద్వారానే కానీ ఈజిప్టు గాజా సరిహద్దులన్నిటినీ కూడా మూసుంచుతుంది మెడికల్ ఎమర్జెన్సీకి తప్ప మిగతా వాటన్నిటికీ కూడా మూసే ఉంచుతుంది ఇజ్రాయేల్ అందుకే ఆ గాజా ప్రాంతాన్ని బహిరంగ జైలు అంటారు గాజాలో ఒకప్పుడు అంతర్జాతీయ విమానం ఉండేది బట్ 2001లో ఇజ్రాయేల్ బాంబు దాడితో పనికి రాకుండా పోయింది ఇప్పుడు యూస్లెస్ గాజాలో సగం మంది పిల్లలే 40% జనాభా అంతా కూడా 15 సంవత్సరాల లోపు పిల్లలే ఉంటారు ప్రపంచంలో ఎక్కడా లేనంత నిరుద్యోగం గాజా ప్రాంతంలో ఉంటుంది 75% మంది ప్రజలు ఆహారం కోసం అంతర్జాతీయ సంస్థల కోసం ఎదురు చూస్తూ ఉంటారు
గాజాకు మంచి నీళ్లు విద్యుత్ ఆహారం ఇలా ఏది కావాలన్నా ఇజ్రాయేలుపై ఆధారపడాల్సిందే ఆహారము ఇతర వస్తువులు కూడా ఇజ్రాయేలు ఈజిప్టుల నుంచే వస్తాయి తప్ప వేరే మార్గం ఉండదు 95% మంది ప్రజలకు మంచి నీరు కూడా అందుబాటులో లేదు వారు మంచి నీళ్లు కూడా త్రాగలేరు అంటే అర్థం చేసుకోండి ఇలాంటి పొజిషన్ లో ఉంది గాజా నేడు యుద్ధం తర్వాత గాని ఇజ్రాయేలు నిర్బంధంలో గాని ముందు ముందు ఎన్ని తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాలో అర్థం చేసుకోండి దుష్ట క్రియలు పాపం ఎక్కువయ్యే కొద్దీ ఆనాడు ప్రవచనం ప్రకారం గాజా నాశనమయ్యింది నేడు కూడా గాజా పరిస్థితి దారుణంగానే ఉంది ఆనాడు జరిగిన ప్రవచన నెరవేర్పు నేడు జరుగుతున్న యుద్ధము రెండు ఒకటి కాదు అయినప్పటికీ నేటి పరిస్థితి చూస్తుంటే ఆనాడు జరిగిన ప్రవచన నెరవేర్పే అద్దం పడుతుంది ఎందుకంటే నేడు పరిస్థితి కూడా అలానే ఉంది అక్రమము ఎక్కువ అవుతున్న కొలది ఉగ్రత ఎక్కువ అవుతూనే ఉంటుంది అది ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా ఏ దేశంలో అయినా సరే ఇజ్రాయేల్ దేశం కూడా దాడికి ప్రతిదాడిగా గాజా ప్రాంతం మీద యుద్ధం చేస్తుంది గాజా ప్రాంతం ఇజ్రాయేల్ మీద యుద్ధం చేస్తుంది ప్రాణాలు పోతున్నాయి అనేక మంది గాయాల పాలవుతున్నారు నిరాశ్రాయులు అవుతున్నారు ఆర్థిక నష్టం ప్రాణ నష్టం ఇలా ఇరు పక్షాలు కూడా శాంతియుతం కావాలని ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలని సో ప్రేయర్ చేయండి గాజా గురించి ఇజ్రాయేల్ గురించి ప్రజల గురించి ప్రార్థన చేయండి ప్రే ఫర్ గాజా ప్రే ఫర్ ఇజ్రాయేల్ అండ్ ప్రే ఫర్ అవర్ పీపుల్ మరొక అద్భుతమైన అంశం ద్వారా మరొక వీడియోలో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్తే